Hi guys, good morning all of you. Already last class lo manam vernier caliper maru micrometer ee rendidiki sambandhinchina 20 exam type exam point of view lo important topics mottham discuss chesukunam and oka lesson gaakunda point to point discuss chesukuntu poyina ik adhe vidhanga manam measuring instruments lo chusinappudu oka micrometer vernier caliper e gaakunda different types of measuring instruments anetatvanti unnai number of instruments ippudu ఒక్కొక్కటి వాటి గురించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కషన్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అంటే టోటల్ స్టోరీ లోపలికి మనం పోతే మనకున్న టైంకి మనం డిస్కస్ చేసేది సరిపోదు, వెరీ లో టైం ఉన్నది కాబట్టి ఓన్లీ మెయిన్ పాయింట్స్ అన్నమాట ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటిది డెప్త్ మైక్రోమీటర్. ఇప్పుడు మనం చేయబోయే ఇన్స్ట్రుమెంట్ పేరు డెప్త్ మైక్రోమీటర్. ఎప్పుడైతే డెప్త్ మైక్రోమీటర్ అన్నామో దాని పేరులోనే ఉన్నది, ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ ఏ స్లాట్ కావచ్చు, బ్లైండ్ హోల్ కావచ్చు, గ్రూవ్ కావచ్చు, దేన్నైనా సరే డెప్త్ మెజర్ చేయడం కోసం ఉపయోగించుకుంటాం. అయితే ఇక్కడ మోస్ట్లీ మనం గమనించేటప్పుడు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అన్నమాటే దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. వీటిని మనం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజ్ పడకుండా ఉండడానికి అకార్డింగ్ టు ది యాక్యురసీ లీస్ట్ కౌంటర్ బేస్ చేసుకొని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉండడానికి అవకాశం ఉంది. ఇక్కడ నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నది 1 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలుగుతుంది, ఇంకొకటి 5 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలుగుతుంది, ఇంకొకటి 10 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలుగుతుంది, ఇంకొకటి 20 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలుగుతుంది. ఇలా ఉన్నాయి అనుకుందాం. 1 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలిగే ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ 5 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలిగే ఏమేమి ఉన్నాయి, 10 మైక్రాన్ యాక్యురసీతో ఏంటి, 20 మైక్రాన్ యాక్యురసీతో ఏంటి, ఈ విధంగా మనం డివైడ్ చేసుకోగలిగితే ఈజీగా మనం కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ నేను 1 మైక్రాన్ యాక్యురసీతోనే మొదలు పెడతా. అంటే లీస్ట్ కౌంట్, లీస్ట్ కౌంట్ 1 మైక్రాన్, దీన్నే మనం 0.001 mm అంట. 1 మైక్రాన్ ఏమని పిలుచుకుంటాం, 0.001 mm. అదేవిధంగా దీని తర్వాత 5 మైక్రాన్స్, 0.005 mm. నెక్స్ట్ 10 మైక్రాన్స్, 0.01 mm. నెక్స్ట్ 20 మైక్రాన్స్, 0.02 mm. చూడండి ఒకసారి, నాలుగు గ్రూపుల కింద విడగొట్టే ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా. 0.001 1 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలిగే ఉన్నాయి, 5 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలిగే ఉన్నాయి, 10 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలిగే ఉన్నాయి, 20 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలిగే ఉన్నాయి. ఇక్కడ మనం ఈ విధంగా విడగొడితే ఒక్కొక్కసారి అంటాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి యూజ్డ్ ఫర్ వెరీ హై యాక్యురసీ అంటాడు. వెరీ హై యాక్యురసీ అన్నప్పుడు మనకు ఒకటే లెక్క, ఎప్పుడైతే హై యాక్యురసీ అన్నాడో ఏదైతే లోయెస్ట్ లిస్ట్ కౌంట్ కలిగి ఉంటుందో అది హై యాక్యురసీ ఉంటుంది. అంటే ఇక్కడ 1 మైక్రాన్ అనేటటువంటిది లోయెస్ట్ లిస్ట్ కౌంట్ మన లెక్కలో. సో దట్ ఈస్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అన్నట్టుగా మనం చెప్పాలి. మరి ఇప్పుడు ఈ విధంగా విడగొడితే 1 మైక్రాన్ యాక్యురసీకి ఏమేమి ఉన్నాయంటే మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్, మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. గమనించండి, లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం 1 మైక్రాన్ యాక్యురసీతో కొలవగలిగే ఏమున్నది అంటే మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. ఇది ఒక్కటి మాత్రమే ఉన్నది మనకి, ఇది ఒక్కటి మాత్రమే మనకి అవైలబుల్ గా ఉన్నది. సో దీన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మిగిలిన ప్రతి మైక్రోమీటర్ కూడా ఒకటి తప్ప, అది 5 మైక్రాన్ యాక్యురసీతో కానీ చూసినప్పుడు, చూడండి 0.005 లేదా 5 మైక్రాన్స్, ఈ 5 మైక్రాన్ యాక్యురసీతో కానీ చూసినప్పుడు 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్, 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్ 5 మైక్రాన్స్ లిస్ట్ కౌంట్ కలిగి ఉంటుంది. ఇక దీని తర్వాత మనకి ఒక 10-15 వెరైటీస్ లో మైక్రోమీటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, 10 నుంచి 15 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ట్యూబ్ మైక్రోమీటర్ ఉన్నది, ఇన్సైడ్ మైక్రోమీటర్ ఉన్నది, నెక్స్ట్ ఫ్లాంజ్ మైక్రోమీటర్ ఉన్నది, డెప్త్ మైక్రోమీటర్ ఉన్నది, స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ ఉన్నది. ఇట్లా కానీ చూసినప్పుడు చాలా ఒక 10 నుంచి 15 రకాల మైక్రోమీటర్లు అవైలబుల్ గా ఉన్నాయి. అన్ని మైక్రోమీటర్లు కూడా ఆల్ మైక్రోమీటర్స్ అంటే ఏంటి, ఎక్సెప్ట్ 3-pin ఇంటర్నల్ మైక్రోమీటర్ యాజ్ వెల్ యాజ్ మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. ఇవి రెండూ కాకుండా రిమైనింగ్ మైక్రోమీటర్ లో ఏదన్నా అడగని, ఇప్పుడు నేనంటాను ట్యూబ్ మైక్రోమీటర్ అన్నాను 10 మైక్రాన్స్,
రోలింగ్ మిల్ మైక్రోమీటర్ అన్నాను 10 మైక్రాన్స్, స్క్రూ థ్రెడ్ మైక్రోమీటర్ అన్నాను 10 మైక్రాన్స్, ఇన్సైడ్ మైక్రోమీటర్ అన్నాను 10 మైక్రాన్స్. ఓకే, ఈ విధంగా ప్రతి మైక్రోమీటర్ ఒక మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్, ఆఫ్ కోర్స్ వెర్నియర్ మెట్రిక్, మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ వెర్నియర్, బ్రాకెట్ లో రాసుకోండి, వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ మరియు 3 పిన్ ఇంటర్నల్ మైక్రోమీటర్, ఇవి రెండు తప్ప మిగిలిన ప్రతి ఒక్కటి కూడా 10 మైక్రాన్ యాక్యురసీ కలిగి ఉంటుంది. ఈ ఒక్కదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి తెలియని పేరుతో ఏదో ఒకటి అడుగుతాడు రేపొద్దున, వాడు ఏమంటాడు అంటే ఒక కీవే చెక్కింగ్ మైక్రోమీటర్ అంటాడు, కీవే చెక్కింగ్ మైక్రోమీటర్ యొక్క లిస్ట్ కౌంట్ ఎంత అంటాడు. ఖచ్చితంగా ఒకటి ఈ రెండైతే కాదు కదా, వెర్నియర్ మైక్రోమీటర్ కాదు, 3 పిన్ మైక్రోమీటర్ కాదు, మూడో జాబితాలో ఉంది. వెంటనే మనం 10 మైక్రాన్ యాక్యురసీ అని చెప్పుకుంటాం. ఓకేనా, ఇది సింపుల్ లాజిక్. ఇక ఎప్పుడైతే 20 మైక్రాన్స్ అన్నామో జనరల్ గా వెర్నియర్ క్యాలిపరు 20 మైక్రాన్స్ లో ఉంటుంది, వెర్నియర్ క్యాలిపరు 20 మైక్రాన్స్ రేంజ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాలి 0.001 మైక్రాన్ యాక్యురసీలో వెర్నియర్ మెట్రిక్ మైక్రోమీటర్ ఒకటే ఉంది, 5 మైక్రాన్స్ ఈ 3 పిన్ మైక్రోమీటర్ ఒకటి ఉన్నది, 10 మైక్రాన్స్ రిమైనింగ్ అన్ని మైక్రోమీటర్లు కూడా 10 మైక్రాన్స్ లోనే ఉన్నాయి. ఎప్పుడైతే వెర్నియర్ క్యాలిపర్ అన్నామో దట్ ఈస్ 20 మైక్రాన్స్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే లిస్ట్ కౌంట్ తోని కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రేపన్న రోజు ఏదో ఒక క్వశ్చన్ అడిగి వాట్ ఈస్ ది లిస్ట్ కౌంట్ ఆఫ్ సమ్ వెరైటీ టైప్ ఆఫ్ మైక్రోమీటర్ అంటారు, అది ఏ వెరైటీ అన్నా గానీ ఇవి రెండు తప్ప దట్ ఈస్ 10 మైక్రాన్స్ లో ఉంటుంది అని మనం గమనించుకోవాలన్నమాట. ఓకేనా, సరే. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డెప్త్ మైక్రో గురించి డిస్కస్ చేసుకుందాం, డెప్త్ మైక్రోమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడైతే మనకి డెప్త్ మైక్రోమీటర్ అన్నామో, బోర్డు మీద చెప్పేస్తున్నాను, డేటాని ఎరేజ్ చేస్తున్నాను, రైట్. ఎప్పుడైతే మనం డెప్త్ మైక్రోమీటర్ అన్నామో మనకు తెలుసు ఇది డెప్త్ ని మెజర్ చేయడం కోసం ఉపయోగించుకుంటాం. ఏ రకమైన డెప్త్ అంటే స్లాట్ డెప్త్ కావచ్చు, బ్లైండ్ హోల్ డెప్త్ కావచ్చు, ఏదైనా గ్రూవ్ యొక్క డెప్త్ కావచ్చు, చెక్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాం. ఆఫ్ కోర్స్ మెజరింగ్ చేయడానికి లేదా చెక్కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక దీని యొక్క ఆకారాన్ని కానీ చూస్తే ఇదిగో ఈ విధంగా ఉంటుంది మనకి డెప్త్ మైక్రోమీటర్. ఏదైతే ఈ బాటం పోర్షన్ లో ఉన్నదో దీన్ని మనం యాన్విల్ అనే పేరుతోనే పిలుచుకుంటాం. ఇక ఈ పైన ఉన్నటువంటిది థింబుల్, రైట్, యాన్విల్ ఏది. ఓకే, ఇక ఇక్కడ ఇక ఈ రిమైనింగ్ పార్ట్ని మనం స్టాక్ అనేటటువంటి పేరుతోనే పిలుచుకుంటాం. సో ఇక్కడ మెయిన్ పార్ట్స్ కానీ చూస్తే థింబులు, స్టాకు, యాన్విలు, డెడ్ ఎండ్లో ర్యాచెట్ ఉంటుంది, ర్యాచెట్. ఈ మూడు మనకి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇది ర్యాచెట్, థింబులు, నెక్స్ట్ స్టాకు, ఆఫ్కోర్స్ ఇది బ్యారెల్, యాన్విలు. ఇక్కడ ఒకటే లెక్క, మనం ఆల్రెడీ అవుట్ సైడ్ మైక్రోమీటర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సేమ్ వర్కింగ్ ప్రిన్సిపుల్, సేమ్ కాన్సెప్ట్ మనకు అర్థమైంది ఇందాకనే. ప్రతి మైక్రోమీటర్ కూడా 10 మైక్రాన్స్ లిస్ట్ కౌంట్ కలిగి ఉన్నది, అంటే అందులో ప్రతి మైక్రోమీటర్ లో ఉన్నటువంటి స్టోరీ ఒకటే, పార్ట్స్ యొక్క షేప్ గానీ విధానం గానీ యూజ్ చేసే విధానం గానీ మారుతుంది తప్ప ఇంటర్నల్ గా ఉన్నటువంటి వర్కింగ్ ప్రిన్సిపల్ అనేటటువంటిది కామన్ గా ఉన్నది అని గమనించాలి. అయితే మరి ఇక్కడ డెప్త్ మైక్రోమీటర్ వరకు మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ది డెప్త్ ఆఫ్ స్లాట్, బ్లైండ్ హోల్, ఆఫ్ కోర్స్ ఎనీథింగ్. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండవ పాయింట్ ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే రిఫరెన్స్ సర్ఫేస్ కింద దేన్ని ఉపయోగించుకుంటాం, ఏదైనా ఒక హోల్ ఉన్నది, ఇది ఒక జాబు, ఈ జాబుకి ఒక హోల్ ఉన్నది, ఈ హోల్ ని మెజర్ చేయాలి, హోల్ డెప్త్ ఎంతో కొలవాలి. వెంటనే మనం తీసుకొచ్చి ఏదైతే ఈ స్టాక్ పోర్షన్ ఉందో ఈ స్టాక్ పోర్షన్ ని ఇదిగో దీని మీద పెట్టేసినాం, ఇదిగో ఇది స్టాక్ పోర్షన్, మధ్యలో ఉన్నటువంటి యాన్విల్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేస్తూ మనం లోపలికి పంపించుకుంటాను. అంటే ఒక డెప్త్ మైక్రోమీటర్ లో రిఫరెన్స్ సర్ఫేస్ కింద దేన్ని వాడతాము అని అంటాడు, దట్ ఈజ్ స్టాక్ ని ఉపయోగించుకుంటాము, స్టాక్ నే మనం రిఫరెన్స్ సర్ఫేస్ కింద వాడతాము అని చెప్పాలి. ఇక ఇందులో మూడవ క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ది లిస్ట్ కౌంట్ ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్. తెలుసు కదా మనకి ఏ మైక్రోమీటర్ అయినా ఒకటే, అది 3 పిన్ మైక్రోమీటర్ ఒకటి,
వెర్నియర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఇవి రెండు తప్ప రిమైనింగ్ దేనికైనా సరే 0.01 mm లేదా 10 microns అని చెప్తున్నా. ఇంకొకటి ఏంటి అంటే దీని మీద ఉండేటటువంటి గ్రాడ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో గ్రాడ్యుయేషన్స్ మార్కింగ్ మనకు తెలుసు. అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఇది ఇలా ఉంది, అవుట్ సైడ్ మైక్రోమీటర్ లో ఇలా ఉంది, ఇక్కడ 0, 1, 2, 3, 4 ఇలా ఉంది. ఓకే, అదే మనం ఏదైతే డెప్త్ మైక్రోమీటర్ ఉందో దీని మీద కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇదేమో యాన్విల్ సైడ్, ఇదేమో రాచెట్ సైడ్, ఇదేమో యాన్విల్ సైడు, ఇది రాచెట్ సైడు. మామూలుగా మన మైక్రోమీటర్లో కూడా ఇదేమో యాన్విల్ సైడు, ఇదేమో రాచెట్ సైడు. ఇక్కడ చూడండి, మామూలు మైక్రోమీటర్లో అవుట్ సైడ్ మైక్రోమీటర్లో యాన్విల్ వైపు నుంచి రాచెట్ వైపుకి ఇంక్రీజ్ అవుకుంటూ ఉంది. యాన్విల్ వైపు నుంచి రాచెట్ వైపుకి ఇంక్రీజ్ అవుకుంటూ ఉన్నాయి డైమెన్షన్స్. అదే మనం డెప్త్ మైక్రోమీటర్లో కానీ చూస్తే పైన 1 ఉంటుంది, 2, 3, 4, 5, up to 20. ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే రాచెట్ వైపు 1 ఉంది, యాన్విల్ వైపు 25 ఉంది. అంటే అవుట్ సైడ్ మైక్రోమీటర్ కి రివర్స్ లో ఉందా, గ్రాడ్యుయేషన్స్ వేరే లెక్క ఉన్నదా అని అడుగుతాడు. ఖచ్చితంగా రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 0, ఇది ఫస్ట్ 0, ఇప్పుడు దీన్ని తిప్పినాడు, ఇప్పుడు 0 పొజిషన్ లో ఉన్నది. 1 mm డౌన్ చేసినాం, ఇక్కడికి వచ్చింది 2 mm, 3 mm, 4 mm, 5 mm, ఈ విధంగా 25 mm వరకు కూడా ఈ యాన్విల్ అనేటటువంటిది కిందకు జరుగుతూ ఉంటుంది. అంటే పైన 0 నుంచి మొదలయ్యి కింద వైపుకు వచ్చిన కొద్దీ డైమెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాలన్నమాట. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ద మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఆర్ అంది డెప్త్ మైక్రోమీటర్ విల్ బి డాష్ అంటాడు. ఇంక్రీజింగ్ టువార్డ్స్ ది రాచెట్ స్టాప్, ఆప్షన్ ఏ. ఇంక్రీజింగ్ టువార్డ్స్ ది యాన్విల్, ఆప్షన్ బి. ఇంక్రీజింగ్ నా నథింగ్, బోత్ ఏ ఆర్ బి, నన్ ఆఫ్ ది అబౌ. ఇక్కడ మనం గమనించాల్సింది ఇంక్రీజింగ్ టువార్డ్స్ ది యాన్విల్, ఇది మాత్రమే రైట్. అదే మనం అవుట్ సైడ్ మైక్రోమీటర్ లో అయితే ఇంక్రీజింగ్ టువార్డ్స్ ది రాచెట్, అంటే రాచెట్ స్టాప్ వైపుకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మామూలు మైక్రోమీటర్లో, యాన్విల్ వైపుకి ఇంక్రీజ్ అవుకుంటూ వస్తాయి డైమెన్షన్స్ డెప్త్ మైక్రోమీటర్లో. అంటే ఇక్కడ క్వైట్ రివర్స్ లో ఉంటుంది అని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటి అంటే మనం మామూలు తింబుల్ని కానీ చూసినప్పుడు, మామూలుగా ఉన్నటువంటి తింబుల్ మీద కానీ చూసినప్పుడు 0, 5, 10, next 45 ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సేమ్ మనకి డెప్త్ మైక్రోమీటర్ మీద కానీ చూసినప్పుడు ఇక్కడ కూడా రివర్స్ డైరెక్షన్లోనే ఉంటుంది డైరెక్షన్. ఇక్కడ ఉన్నటువంటి స్కేల్ డైరెక్షన్ కూడా డెప్త్ మైక్రోమీటర్ మీద రివర్స్లో ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే డెప్త్ మైక్రోమీటర్ మీద ఉండేటటువంటి గ్రాడ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే థింబుల్ మీద మరియు బ్యారల్ మీద కూడా. అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఆర్డినరీది ఎలా ఉన్నదో దీనికి క్వైట్ రివర్స్లో ఉంటాయి అనే సమాధానాన్ని మనం చెప్పాలి. ఓకేనా, రైట్, ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, దీనికి రాచెట్ స్టాప్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు రాచెట్ స్టాప్? సేమ్ కాన్సెప్ట్, యూనిఫామ్ ప్రెజర్ కోసమే ఉంటుంది. మరి మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ ఎక్కడున్నాయి? ఏ మైక్రోమీటర్కైనా ఒకటే ఆన్సర్, మెయిన్ స్కేల్ గ్రాడ్యుయేషన్స్ అన్నాము అంటే దట్ ఈస్ బ్యారల్ మీద ఉంటాయి. మరి లీస్ట్ కౌంట్ ఫార్ములా ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అవుట్ సైడ్ మైక్రోమీటర్లో, ఏమని, పిచ్ బై నంబర్ ఆఫ్ థింబుల్ డివిజన్స్. థింబుల్ మీద 50 డివిజన్స్ ఉంటాయి, పిచ్ 0.5 mm ఉంటుంది, అఫ్కోర్స్ దట్ ఈస్ 0.01 mm లిస్ట్ కౌంట్ వస్తుంది అని మనం చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మరి దీని యొక్క రేంజ్ ఎంత? మామూలు అవుట్ సైడ్ మైక్రోమీటర్ రేంజ్ ఎంత అన్నా మనం? 25 mm అన్నాం. మరి దీని యొక్క రేంజ్ ఎంత అంటే ఇది కూడా 25 mm ఉంటుంది. ఏదైనా సరే, అయితే దీనికి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అదే మనం అవుట్ సైడ్ మైక్రోమీటర్ అయితే చిన్న మైక్రోమీటర్, పెద్ద మైక్రోమీటర్, ఇంకొద్దిగా పెద్దది, ఇంకొద్దిగా పెద్దది, ఇట్లా ఉంటాయి రకరకాల సైజులో. అదే మనం ఇక్కడ కానీ చూస్తే ఏదైతే ఈ బాటంలో ఉన్నటువంటి యాన్విల్ ఉన్నదో, ఈ బాటంలో మనకి కంటికి కనిపించే యాన్విల్ ఉన్నదో, ఇది రిమూవబుల్ టైప్ ఉంటుంది. రిమూవబుల్, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఇది 25 mm, ఇంకొకటి 50 mm ఉంటుంది, ఇంకొకటి 75 mm ఉంటుంది, ఇంకొకటి 100 mm ఉంటుంది. అంటే ఎవ్రీ 25 mm కి ఒక యాన్విల్ అనేటటువంటిది ఉంటుంది. వీటిని మనం ఎక్స్టెన్షన్ రాడ్స్ అంటాం. ఈ యాన్విల్స్ ఏమంటాం? ఎక్స్టెన్షన్ రాడ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఒక డెప్త్ ఉన్నది, డెప్త్ ఉన్నది, ఈ డెప్త్ 40 mm ఉన్నది, ఇక్కడి నుంచి ఇక్కడికి 40 mm ఉన్నది. మరి ఈ 40 mm ని కొలవాలంటే 25 mm మాత్రమే ఉంటే మనకు సరిపోతుందా? సరిపోదు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎగ్జాక్ట్లీ 50 mm ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ రాడ్ని తీసుకుంటాం. దీన్ని ఇలా పీకేస్తాం, వచ్చేస్తుంది సింపుల్గా. దీన్ని తగిలించేస్తాం.
ఇప్పుడు దీంతో 25 నుంచి 50 mm ఉన్నటువంటి డెప్త్ కలవచ్చు. కాకపోతే ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని రిమూవ్ చేయడం అనేటటువంటిది చాలా ఈజీయెస్ట్ మెథడ్. వెరీ ఇలా పెట్టి లాగితే వస్తుంది, కరెక్ట్ గా ఫిట్ చేస్తే టైట్ ఫిట్ అనమాట, స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది లోపల, ఈజీగా ఫిట్ అవుతుంది. కొన్నిటికేమో థ్రెడ్డింగ్ ఉంటుంది లోపల భాగం. సో దీన్ని రిమూవ్ చేయడం పెట్టడం అనేటటువంటిది చాలా ఈజీ. ఈ విధంగా నంబర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటటువంటి మనకి అవైలబుల్ గా ఉంటాయి. మోస్ట్లీ కానీ చూస్తే అప్ టు 150 mm వరకు కూడా, ఎంత వరకు చూడండి, 150 mm వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటటువంటివి అవైలబుల్ గా ఉంటాయి. సో ఒకదాన్ని తీసి ఇంకొకదాన్ని పెట్టడం అనేటటువంటిది ఈజీయెస్ట్ మెథడ్. ఓకే రైట్. ఇంకొక ముఖ్యమైన మాట ఏంటి అంటే ఇక్కడ దీని యొక్క యాక్యురసీ అనేది, అంటే ఎర్రర్ గానీ ఏమైనా ఉందా లేదా, ఎర్రర్ ఏమైనా ఉందా లేదా, ఈ ఎర్రర్ ని ఏ విధంగా చెక్ చేస్తామంటే జీరో ఎర్రర్ గానీ ఉందా లేదా చెక్ చేయాలి. చెక్ చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు దీంట్లో 0 to 25 చూడండి, ఏఎన్ విలువ ఉంది ఇప్పుడు 0 to 25, 0 to 25 ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ రాడ్ని లోపల పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఈ స్టాక్ అనేటటువంటిది ఉన్నదో ఈ స్టాక్ ని తీసుకొచ్చి సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టే. చూడండి ఏ విధంగా చెక్ చేస్తున్నాము జీరో ఎర్రర్ చెకింగ్ అంటే, ఇది ప్లేటు, ఇది స్టాక్, ఈ స్టాక్ ని తీసుకొచ్చి సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టే. సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టి పైన ఉన్నటువంటి రాచెట్ ని తిప్పుతున్నా, తిప్పినప్పుడు ఏమైతుంది, ఈ యాన్విల్ వచ్చి కరెక్ట్ గా సర్ఫేస్ ప్లేట్ కి టచ్ అవుతుంది కదా. టచ్ అయినమ్మంటే మనకి రాచెట్లు అర్థమైపోతుంది, ప్రెజర్ రిలీవ్ అయిపోతుంది. ఇప్పుడు కీ లాక్ చేసేసి చూసినట్లయితే 0-0 కోయిన్సైడ్ అయినట్లయితే ఇక్కడ దీని యొక్క యాక్యురసీ కరెక్ట్ గా ఉన్నది అని అర్థమవుతుంది. ఒకవేళ 0-0 కోయిన్సైడ్ కాలే, 0-0 కోయిన్సైడ్ కాలేదు, కాకపోతే ఏమర్థమవుతుంది మనకి, వెంటనే ఇది ఎర్రర్ లో ఉన్నది అని అర్థమవుతుంది. ఆల్రెడీ మనం ఇందాకనే చెప్పుకున్నాం డెప్త్ మైక్రోమీటర్ ఇది, అదే అవుట్ సైడ్ మైక్రోమీటర్లో మనం పాజిటివ్ నెగిటివ్ ఎర్రర్స్ గురించి డిస్కస్ చేసినాం. UNDP పాజిటివ్ నెగిటివ్ ఎర్రర్ గురించి డిస్కస్ చేసినాం. అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఆర్డినరీలో అప్పులో కానీ థింబుల్ ఉన్నట్టయితే నెగిటివ్, అదే థింబుల్ 0 డౌన్ లో కానీ ఉన్నట్లయితే పాజిటివ్. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఏ విధంగా అవుతుంది, ఇక్కడ సెట్టింగ్ మొత్తం రివర్స్ లోనే ఉన్నది కదా, వ్యవహారం మొత్తం మనకు తెలిసిందే కదా, ఇక్కడ సేమ్ స్టోరీ రివర్స్ అవుతుంది. అంటే ఏంటి, అప్పులో ఉంటే పాజిటివ్ అవుతుంది, డౌన్ లో ఉంటే నెగిటివ్ అవుతుంది. ఓన్లీ డెప్త్ మైక్రోమీటర్ కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎందుకు అంటే డెప్త్ మైక్రోమీటర్ లో మాత్రమే రీడింగ్స్ మొత్తం కూడా వేరియేషన్ అంటే రివర్స్ లో ఉంటాయి, అందువల్ల ఎర్రర్ అనేటటువంటిది కూడా రివర్స్ లో ఉంటుంది అని మనం గమనించుకోవాలి. ఓకే గైస్, సరే ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇప్పుడు చెప్పండి, ఒక డెప్త్ మైక్రోమీటర్ లో 0 ఎర్రర్ చెక్ చేయడానికి ఎవరిని ఉపయోగించుకుంటావు అంటాడు. చూడండి ఒక డెప్త్ మైక్రోమీటర్ లో 0 ఎర్రర్ చెక్ చేయడానికి ఎవరి సహాయం తీసుకుంటామంటే సర్ఫేస్ ప్లేట్ యొక్క సహాయం తీసుకుంటాము అని చెప్పాలి. ఒకవేళ 25 to 50 mm కలిగినటువంటి యాన్విల్ ఉన్నది, ఇప్పుడు ఈ యాన్విల్ ని చెక్ చేయాలి. ఈ యాన్విల్ ని చెక్ చేయడానికి దేనికి వాడతావు, దేన్ని ఉపయోగిస్తామంటే సెట్టింగ్ బ్లాక్ ను ఉపయోగిస్తాము అని చెప్పాలి. అంటే ఇదిగో ఇది ఆల్రెడీ మనకున్న ఇన్స్ట్రుమెంట్, దీని కొలత ఇది కాదండి 0-0, అంటే ఇప్పుడు ఇది 25 లో ఉన్నది, ఇక్కడి నుంచి ఇక్కడికి కానీ చూసినప్పుడు 25 mm ఉన్నది, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది ఇంకొక 25 mm ప్రయాణం చేస్తుంది. ఇందాక మనకి 0 నుంచి 25 కాబట్టి సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టి చెక్ చేసినాం, ఇది 25 to 50 అంటే చూడడానికి లోయెస్టే మనకి ఇలా కనపడుతుంది. ఇప్పుడు దీన్ని కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేయాలి. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే సెట్టింగ్ బ్లాక్ ను ఉపయోగించుకుంటాం. ఈ బ్లాక్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఎలా ఉంటుంది, ఈ బ్లాక్ ఇలా ఉంటుంది, దీన్ని సెట్టింగ్ బ్లాక్ అంటాం, సెట్టింగ్ బ్లాక్. ఇప్పుడు ఏం చేస్తామంటే దీని యొక్క హైట్ ఎగ్జాక్ట్లీ 25 mm ఉంటుంది, దీని యొక్క హైట్ ఎంత ఉంటుంది, ఎగ్జాక్ట్లీ 25. ఇప్పుడు దీన్ని సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టాలి, దీన్ని సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టా, కరెక్ట్ గా ఈ హోల్ లోపల యాన్విల్ ని ఇన్సర్ట్ చేశా. అర్థమవుతున్నది కదా, దీన్ని ఈ బ్లాక్ ని సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టి యాన్విల్ ని కరెక్ట్ గా హోల్ లోపల అలైన్మెంట్ చేసి తిప్పేసిన. ఎప్పుడైతే తిప్పినామో కరెక్ట్ గా ఇక్కడ 0-0 వచ్చేసరికి ఇక్కడ ఈ సర్ఫేస్ ప్లేట్ యొక్క అడుగు భాగంలో ఇది టచ్ కావాలి. అర్థమవుతుందా? అంటే డైరెక్ట్ గా 0 to 25 అంటేనేమో సర్ఫేస్ ప్లేట్ ఒకటి ఉంటే మనకు సరిపోతుంది, అదే 25 to 50 కానీ 50 to 75 కానీ ఉన్నప్పుడు సర్ఫేస్ ప్లేట్ తో పాటుగా
ఈ సెట్టింగ్ బ్లాక్ ఏదైతే ఉందో సెట్టింగ్ బ్లాక్ స్టాండర్డ్ కొలతలతో ఉంటాయి అన్నమాట. ఈ 00లో కరెక్ట్ గా మెషినింగ్ చేయబడి ఉంటాయి. ఈ సెట్టింగ్ బ్లాక్ యొక్క సహాయం కూడా మనం తీసుకుంటాం. అంటే ఎర్రర్ చెక్ చేయడానికి సాధారణంగా క్వశ్చన్ ఎప్పుడు కూడా 25 to 50, 50 to 75 ఇలా అడగడు. ఒక డెప్త్ మైక్రోమీటర్ లో జీరో సెట్టింగ్ లేదా ఎర్రర్ చెకింగ్ చేయడానికి ఎవరి సహాయం తీసుకుంటావు అంటాడు. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. వాడి లెక్కలో 0 to 25 అని అర్థం. వెంటనే మనం చెప్పాలి బై ది హెల్ప్ ఆఫ్ సర్ఫేస్ ప్లేట్, బై ది హెల్ప్ ఆఫ్ సర్ఫేస్ ప్లేట్. ఇంకొక మాట ఏంటి అంటే ఎప్పుడైతే మనం వెర్నియర్ డెప్త్ మైక్రోమీటర్ అన్నాము, ఈ డెప్త్ మైక్రోమీటర్ లో ఎక్స్టెన్షన్ రాడ్స్ ఏ సైజు వరకు అవైలబుల్ గా ఉంటాయంటే అప్ టు 150, అంటే 0 to 25, 25 to 50, 50 to 75, 75 to 100, అప్ టు 150, మొత్తం 6 ఎక్స్టెన్షన్ రాడ్స్ ఉంటాయి. డెప్త్ మైక్రోమీటర్ యొక్క మాక్సిమం రేంజ్ ఎంత అని కానీ అడిగినప్పుడు అప్పుడు చెప్పాలి మనం 150 mm ఇస్ ది హైయెస్ట్ అన్నట్టుగా మనం చెప్పాలి. ఓకేనా? ఇది గమనించండి. ఓకే, ఇది మనకున్నటువంటి డెప్త్ మైక్రోమీటర్ మరియు దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇక దీని తర్వాత ఇంకొక రకమైనటువంటి మైక్రోమీటర్తో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం.